లాస్ట్ రౌండ్ కి అదే లక్ కిక్ సో మై లాస్ట్ రౌండ్ లక్ కిక్ కు వచ్చేసాము ఇందులో మీకు కొత్త విషయాన్ని పరిచయం చేయాలి అదే మా లక్కీ వీల్ సో లక్కీ వీల్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్ సో ఈ లక్కీ వీల్ లో ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు ప్రభాస్ గోపిచంద్ అండ్ త్రిష ఓకే ఈ ముగ్గురు సెలబ్రిటీస్ అంటే ప్రతి ఒక్కళ్ళు చక్రం తిప్పుతారు మీ స్కోర్స్ ప్రకారంగా ఫస్ట్ లీడ్ స్కోర్ కాబట్టి దివ్య గారు ఆడతారు దివ్య గారి దగ్గర మూడు కార్డులు ఉన్నాయి ఆ మూడు కార్డులలోనూ ఒక కార్డులో ప్రభాస్ ఒక కార్డులో త్రిష ఒక కార్డులో గోపిచంద్ ఉన్నారు ఆ మూడు కార్డులు మీ ముగ్గురికి ఆవిడ పంచేస్తారు అందులో ఏమున్నాయో ఆవిడకి తెలియదు నాకు తెలియదు మీకు తెలియదు మీకు వచ్చిన సెలబ్రిటీస్ ని మీ ముందు పెట్టుకుంటారు ఇప్పుడు చక్రం తిప్పినప్పుడు సపోజ్ ప్రభాస్ దగ్గర ఆగిందంటే ఆరో మీ ముగ్గురులో ఎవరి దగ్గర అయితే ప్రభాస్ ఉన్నారో ప్రభాస్ సపోజ్ ఒక 30 కాయిన్స్ తెచ్చారనుకుందాం ఆ 30 కాయిన్స్ దివ్య గారికి యాడ్ అవుతాయి అలాగే ప్రభాస్ ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళకు కూడా 30 కాయిన్స్ యాడ్ అవుతాయి ఎలా దివ్య గారు ఇస్తారు ఎక్కడి నుంచి మిగతా ఇద్దరిలోంచి ఆ స్కోర్ తీసుకుని ఇవ్వడమా లేదా ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇవ్వడమా అనేది తీసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అది మీ చాయిస్ మీరు డిసైడ్ చేయాలి ఇది సెలబ్రిటీ దగ్గర ఆగితే ఈ ఛాన్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఒకవేళ సెలబ్రిటీ కాకుండా యాంకర్ చాయిస్ 20 అనే చోట ఆగింది అనుకోండి నా ఇష్టం నాకు నచ్చిన వాళ్ళకి నేను 20 కాయిన్స్ ఇచ్చేస్తా మీరు ఎందుకు ఏమంటే అడగకూడదు నన్ను రూలు ఫస్టే చెప్తున్నారా ముందే చెప్తున్నా నేను మీరు ఎందుకు ఆవిడకే ఇచ్చారు అని అడగకూడదు ఇది రూలు ఓకే సో అది యాంకర్ చాయిస్ తర్వాత లాక్కోవడమే 20 అని వచ్చింది అనుకోండి మీ ఎవరి దగ్గర నుంచి అయినా సరే 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు నెక్స్ట్ ఎవరికి ఇస్తారు -20 దగ్గర ఆగిందంటే ఇప్పుడు దివ్య గారు ఆడుతుంటే దివ్య గారు ఆవిడ స్కోర్ లోంచి 20 మైనస్ చేసుకుని ఎవరికన్నా ఇవ్వాలి మిగతా ముగ్గురులో ఇది ఈ వీల్ కథ ఆడదామా సో మీ దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి ఆ 3 కార్డ్స్ ముందు పంచేయండి వీళ్ళకి ఓకే సుప్రియ గారి దగ్గర త్రిష కృష్ణవేణి గారి దగ్గర ప్రభాస్ అండ్ పూజిత దగ్గర గోపిచంద్ దివ్య గారు మీ దగ్గర వీల్ కార్డ్ రెడీయా చెప్పండి స్టార్ట్ ద వీల్ స్టార్ట్ ద వీల్ గోపిచంద్ గారి దగ్గర ఆగింది గోపిచంద్ గారు పూజిత నీ దగ్గర ఉన్నారు సో ఇప్పుడు దివ్య గారికి ఎన్ని కాయిన్స్ వస్తాయో అన్ని కాయిన్స్ నీకు కూడా వస్తాయి సో చూద్దాం ఎన్ని కాయిన్స్ తెచ్చారో గోపి గారు ఎన్ని కాయిన్స్ తెచ్చారు ఇప్పుడు ఆ 40 కాయిన్స్ దివ్య గారు మీకు వచ్చేసాయి ఫస్ట్ మీ స్కోర్ లో యాడ్ చేసేస్తున్నాము ఇప్పుడు ఆ 40 మీరు పూజతకు కూడా ఇవ్వాలి అయితే మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఇస్తారో మీ ఇష్టం సుప్రియ అండ్ కృష్ణవేణి సుప్రియ దగ్గర నుంచి 30 కృష్ణవేణి దగ్గర నుంచి 10 లేవు కదా ఓకే లేవా నో తీసుకోని లేవు మా దగ్గర ఉన్నాయి కదా అర్థం చేసుకో మరి ఇంకెవరు ఉన్నారు తీసుకోవడానికి 30 10 ఎవరి దగ్గర 30 సుప్రియ గారు -30 కృష్ణవేణి గారు -10 అండ్ 40 కాయిన్స్ టు పూజిత సో నెక్స్ట్ లీడ్ లో పూజిత నువ్వే ఉన్నావు ఇప్పుడు నువ్వే ఆడాలి ఓకేనా పూజిత ఇచ్చేయండి కార్డ్స్ సారీ దివ్య దగ్గర ప్రభాస్ అండ్ కృష్ణవేణి గారి దగ్గర త్రిష సుప్రియ గారి దగ్గర గోపిచంద్ రెడీ పూజిత ఇప్పుడు నువ్వే తిప్పాలి వీల్ స్పిన్ ద వీల్ గోపిచంద్ గారు ఓకే సో గోపి గారు ఎక్కడ ఉన్నారు ఈసారి సుప్రియ ఫైన్ ఓకే ఓకే గోపి గారు ఎన్ని కాయిన్స్ తెచ్చారు కాయిన్స్ సుప్రియ ఫస్ట్ 25 పూజిత మీ స్కోర్ లో యాడ్ చేసేస్తున్నాము సో జస్ట్ లీడ్ కి మీకు 10 కాయిన్స్ తేడా
జస్ట్ 10 కాయిన్స్ అంతే. ఇప్పుడు ఆ 25 కాయిన్స్ సుప్రియాకి మీరు యాడ్ చేయాలి ఎలాగో. ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తారు? 25. దివ్య -20, కృష్ణవేణి గారు -5. 25 కాయిన్స్ మీకు సుప్రియ. రెండు సార్లు వీల్ తిరిగేసరికి ఫస్ట్ లీడ్ లోకి వచ్చేసింది పూజిత విత్ 385 కాయిన్స్ అండ్ దివ్య సెకండ్ లీడ్ లో ఉన్నారు 375 కాయిన్స్ తో అండ్ థర్డ్ సుప్రియ 330 మీరు అండ్ కృష్ణవేణి గారు 280. సరేనా సుప్రియ కార్డ్స్ పంచేయండి. ఓకే కృష్ణవేణి గారి దగ్గర త్రిష, పూజిత దగ్గర గోపి గారు అండ్ దివ్య దగ్గర ప్రభాస్. సుప్రియ రెడీయా? తిప్పేద్దామా వీలు? ఓకే స్పిన్ ద వీల్. స్పిన్ ద వీల్ ఫర్ సుప్రియ. సో సల్లార్ ఎన్ని కాయిన్స్ తెచ్చారు చూపించండి ప్లీజ్. సో 35 ఫస్ట్ మీకు యాడ్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు ఆ 35 కాయిన్స్ ఆవిడకి యాడ్ చేయాలి మీరు. అవి ఎలా ఎక్కడ నుంచి యాడ్ చేస్తారో మీ ఇష్టం. పాపం పూజిత 15. పూజిత -15. 20. కృష్ణవేణి గారు -20. ఇప్పుడు ఆ స్కోర్ దివ్యాకి యాడ్ చేసేయండి. దివ్యా స్కోర్ ఇప్పుడు. సో ఇప్పుడు ఈసారి చక్రం తిరిగేసరికి దివ్యా లీడ్ విత్ 410, పూజిత సెకండ్ లీడ్ 370, మీరు 365, ఆవిడ 260. సో నీకు నీకు ఆల్మోస్ట్ ఒక 40, కానీ ఈవిడికి ఇప్పుడు ఒక 40 వచ్చాయి అనుకోండి. లేదా ఎందుకంటే ఒక్క చక్రం తిరిగేసరికి ఏమైనా జరగచ్చు. బికాస్ ఇప్పుడు ఆవిడకి ఆవిడ కార్డ్స్ ఇచ్చినప్పుడు ఏదైనా సెలబ్రిటీ పూజిత దగ్గర ఉండి ఆ సెలబ్రిటీ అక్కడ వచ్చి అక్కడ 40 వచ్చి ఆవిడ అనేసండి అనేసండి బయటికి అనేసండి అలా జరగచ్చు. లేదా ఈవిడ దగ్గర ఉన్న సెలబ్రిటీ దగ్గరికి వచ్చి ఆయన ఒక 50 60 ఇచ్చి ఈవిడ పిక్చడానికి ఎలా ఉంది తెలుసు. నాకైతే హాయిగా ఉంది. మీరు నోట్లో అనకూడదు అసలు. ఈ లాస్ట్ వీల్ తిరిగే వరకు కూడా మనం చెప్పలేము ఏం జరుగుతుందో. లెట్స్ సీ. కృష్ణవేణి గారు ఇప్పుడు మీ దగ్గర ఉన్న 3 కార్డులు అందరికి పంచేయండి బాగా కలిపి. దివ్య గారి దగ్గర త్రిష, పూజిత దగ్గర గోపిచంద్, సుప్రియా దగ్గర ప్రభాస్. ఓకే కృష్ణవేణి గారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఇప్పుడు మీరు చెప్పొచ్చు. మీ డెసిషన్ మీద బేస్ అయి ఉండొచ్చు. తిప్పండి చక్రం. స్పిన్ ద వీల్. మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఒక 20 కాయిన్లు లాక్కోవచ్చు. కానీ ఇప్పుడు 20 కాయిన్లు లాగినా తనే లేదు. 390 లో ఉంటుంది ఆవిడ అప్పుడు. ఓకే దివ్య గారి దగ్గర -20 అండ్ అది కృష్ణవేణి గారికి యాడ్ చేసేయండి. స్కోర్లన్నీ మారిపోయిన తర్వాత ఫైనల్ స్కోర్స్ చూసేద్దాము. లీడ్ లో ఉండి ఇవాళ స్టార్ వనిత అయిపోయారు దివ్య విత్ 390 కాయిన్స్.
గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్ సి ది నంబర్ 1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు థింక్ బిగ్ థింక్ బిగ్ సి స్టార్ వనిత దివ్య బిగ్ సి నుంచి మీకు గిఫ్ట్ కంగ్రాట్యులేషన్స్ థాంక్ యు సో నీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్ థాంక్ యు సో నీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్ సో మీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్ థాంక్ యు చూసారు గా ఇవాల్టి ఎపిసోడ్ పోవే పోరా అనుకుంటూ సై అంటే సై అనుకుంటూ మొత్తానికి కంపీట్ చేసి పోటీ పడి గెలిచారు మన స్టార్ వనిత దివ్య ఫైనల్ గా కానీ అందరూ సూపర్ గా ఆడారు సూపర్ మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై